మొట్టమొదటిగా టీవీ 69 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు క్రిస్మస్ మరి న్యూ ఇయర్ సంతోషములో అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఇవి ఎంతో సంతోషకరమైనటువంటి కాలము సమయము. ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవులందరికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ ఒక గొప్ప పండుగ. ఎందుకు అనంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భంగా మరి మానవాళి అందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఒక పశువుల పాకలో జన్మించి తను తాను తగ్గించుకొని సిల్వలో మరణం పొందారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనందరి కొరకు రక్షకుడు పుట్టాడు గనక ప్రజలందరి జీవితాలలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆనందముతో అందరూ కలిసి మెలిసి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుకనే ఈ లోకానికి ఆయన వచ్చాడు. మరి గొప్ప జన్మ సందర్భంగా మరి ఆ గొప్ప పండుగలో మీరందరూ కూడా సంతోషముతో పాల్గొని ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని కోరుతూ ఉన్నాను. అదే రీతిగా మరి 2018వ సంవత్సరం గతించిపోతున్నది, 2019వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. మరందరూ కూడా మీ యొక్క ఆశలు చిగురించి అవి పుష్పం వలె పూయాలని కోరుకుంటూ ఉన్నాను. మరి మీరు ఏ ఆశలతోనైతే 2019వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీ జీవితంలో యేసు ప్రభు నెరవేర్చాలని మనసారా దేవునికి ప్రార్థిస్తూ కోరుకుంటూ ఉన్నాను. మరొక్కసారి మీ అందరికి కూడా మరి ఈ టీవీ 69 వ్యూవర్స్ అందరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.